రాజుల మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము యహోవావాక్కు హనానీ కుమారుడైన యహూకు ప్రత్యక్షమై బయేషాను గూర్చి ఈలాగు సెలవిచ్చెను నేను నిన్ను వంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇస్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని అయినను ఎరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇస్రాయేలు వారకు నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపము ఉన్నావు కాబట్టి బయేషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి నెబాతు కుమారుడైన ఏరోబామ్ సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోవుచున్నాను పట్టణమందు చనిపోవు బయేషా సంబంధికులను కుక్కలు తినును బీడు భూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశ పక్షులు తినును అనెను బయేషా చేసిన ఇతర కార్యములను గూర్చీ అతడు చేసిన వాటన్నిటిని గూర్చి అతని బలమును గూర్చీ ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది బయేషా తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయను మరియు బయేషా హిరోబాము సంతతి వారి వలనే యుండి తన కార్యముల చేత ఇహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపము పుట్టించిన దానినంతటిని బట్టియు అతడు తన రాజును సంపుటను బట్టియు అతనికిని అతని సంతతి వారికిని విరోధముగా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యహూకు ప్రత్యక్షమాయను యూదారాజైన ఆసా ఏలుబడిలో ఇరువది ఆరవ సంవత్సరమున బయేషా కుమారుడైన ఏలా తిర్సాయందు ఇస్రాయేలు వారినందరినీ ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడైయుండగా యుద్దరథముల అర్ధ భాగము మీద అధికారి అయిన జిమ్రి అతని మీద కుట్ర చేసి లోపలికి వచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను ఇది యూదారాజైన ఆశా ఏలుబడిలో ఇరువది ఏడవ సంవత్సరమున సంభవించను అతడు సింహాసనాశీనుడై ఏలనారంభించిన తోడనే బయేషా సంతతి వారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువులలోనూ మిత్రులలోనూ ఎవరినే గాని మిగులనీయక అందరినీ హతము చేసెను బయేషాయును అతని కుమారుడగు ఏలాయును తామే పాపము చేసి వారు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకుని దేవతల చేత ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు కోపము పుట్టించిరి గనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన యహూ ద్వారా బయేషాను గూర్చి యహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బయేషా సంతతి వారినందరినీ నాశనము చేసెను ఏలా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన క్రియలన్నిటిని గూర్చీ ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యూదారాజైన ఆశా ఏలుబడిలో ఇరవది ఏడవ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో ఏడు దినములు ఏలెను జనులు ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగియుండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించినను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను గనక ఇస్రాయేలు వారందరినూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇస్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసిరి వెంటనే ఒమ్రి గిబ్బెతోను విడిచి అతడును ఇస్రాయేలు వారందరినూ తిర్సాకు వచ్చి దాని ముట్టడి వేసిరి పట్టణము పట్టబడినని జిమ్రీ తెలుసుకుని తాను రాజనగరం చొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకుని చనిపోయేను హిరోబాంబు చేసినట్లు ఇతడును ఎహోవా దృష్టికి చెడుతనము చేయువాడై ఉండి తానే పాపము చేయొచ్చు ఇస్రాయేల్ వారు పాపము చేయుటకు కారకుడైనందున ఈలాగున జరిగెను జిమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన రాజద్రోహమును ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అప్పుడు ఇస్రాయేలు వారు రెండు జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలనని అతని పక్షమునను సగం మంది ఉమ్రీ పక్షమునను చేరి ఉమ్రి పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్నీ చంపబడెను యూదారాజైన ఆశా ఏలుబడిలో ముప్పది ఒకటవ సంవత్సరమున ఉమ్రీ ఇస్రాయేలు వారికి రాజై పన్నెండు సంవత్సరములు ఏలెను ఆ పన్నెండింటిలో ఆరు సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను అతడు షమెరునద్ద షోమ్రోను కొండను నాలుగు మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షమెరు అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను ఉమ్రి యహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను అతడు కుమారుడైన ఎరోబాము దేనిచేత ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకుని ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు కోపము పుట్టించెను దానిని అనుసరించి ప్రవర్తించెను ఉమ్రి చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు అగుపరిచిన బలమును గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు ప్రాయబడి ఉన్నది ఉమ్రి తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధియందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజాయెను యుధారాజైన ఆసా ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరమున ఉమ్రి కుమారుడైన ఆహాబు ఇస్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇస్రాయేలు వారిని ఇరువది రెండు సంవత్సరంలు ఏలెను కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా ఎహోవా దృష్టికి చెడుతనము చేసెను నెబాధ కుమారుడైన ఎరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట్టు స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన ఎద్బైలు కుమార్తె అయిన వివాహము చేసుకుని దేవతను పూజించుచూ వానికి మొక్కుచూ నుండెను షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను మరియు ఆహాబు దేవతాస్తంభము ఒకటి నిలిపెను ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇస్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు కోపము పుట్టించెను అతని దినములలో బేతేలియుడైన ఎరికో పట్టణమును కట్టించెను అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ పుత్రుడు దాని గవనల నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు ఇది నూను కుమారుడైన యహోషవ ద్వారా ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను